కృష్ణపట్నం గ్రామంలో గత 15 రోజుల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మత్తు కారణంగా తాగేందుకు నీరు లేకపోతే అటు పోర్టు యాజమాన్యం కాని ఇటు పంచాయతీ కార్యదర్శి గాని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద గురువారం స్థానికులు ఆందోళనకు దిగారు. ఖాళీ వాటర్ క్యాన్లతో వాటర్ ప్లాంట్ ఎదుట తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని పోర్టు యాజమాన్యానికి తెలిపితే నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చామని సమాధానం చెబుతున్నారని, ఇదే మాట పంచాయతీ కార్యదర్శి అడిగితే పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది నెలకి 10 రోజులు 15 రోజులు మాత్రమే నడుస్తుంది. గత 17 రోజుల నుంచి ప్లాంట్ క్లోజ్ అయింది. గ్రామంలో జనాలు బలి ఇబ్బందులు పడుతున్నారు వాటర్ లేక. పోటీ యాజమాన్యం అడిగితే మీకు మేము ఫండ్స్ రిలీజ్ చేస్తాం, మీరు మెయింటెన్స్ చేసుకుని అడుగుతుంది. అధికారులు చూస్తే సెక్రటరీ వారికి నేను వినిపించుకుంటే ఎన్నిసార్లు చెప్పినా వాటర్ ప్లాంట్ నుంచి పట్టించుకోవట్లేదు. కృష్ణపట్నం గ్రామస్తులు మేము కృష్ణపట్నం నుంచి పోర్టు నుంచి వచ్చే కాలుష్యం అంతా మేము కృష్ణపట్నం మేము భరిస్తున్నాం. కనీసం కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం మీకు ఇన్ని కోట్లు ఇచ్చాం అంత ఇచ్చాం ఇంత అని చెప్తున్నారు, కానీ కనీసం నీళ్ళు ఇవ్వడలేదు. ఇన్ని కోట్లు ధనార్జన సంపాదిస్తూ పోర్టు యాజమాన్యం అదాని పోర్టు యాజమాన్యం కృష్ణపట్నం గ్రామస్తులు మనం ఏమీ అడగడం లేదు, హెల్త్ అడగడం లేదు, ఏమి అడగడం, కానీ కనీసం వాటర్ సప్లై చేయలేకపోతున్నారు. గత 17 రోజుల నుంచి కృష్ణపట్నం వాళ్ళు అందరూ ముత్తుకూరుకి వెళ్ళి వాటర్ తీసుకుంటున్నారు. కృష్ణపట్నం యాజమాన్యం ఇప్పటికన్నా స్పందించి మాకు వాటర్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. చేసుకుంటే పైప్ లైన్ వేసామని చెప్తున్నారు, మీకు వాటర్ రావని చెప్తున్నారు. మీకు వాటర్ మేము ఆల్రెడీ ట్యాంకర్లు కూడా వాటర్ చూడడం లేదు. అంతకుముందు రెగ్యులర్ గా మాకు వాటర్ ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ పోర్టు యాజమాన్యం అదాని వచ్చినప్పటి నుంచి మాకు వాటర్ లేదు. నెలలో ట్యాంకర్లు ఆపేశారు. నెలలో ప్లాంట్ 10 రోజులు కూడా పనిచేయడం లేదు. గత 17 రోజులు అయితే ప్లాంట్ పనిచేసి అందరూ ముత్తుకూరుకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడుతుంది. ఆ క్యాన్లు తెచ్చుకునేటప్పుడు కింద పడిపోవడం, బళ్ళలోంచి పడిపోవడం, రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. హెల్త్ మాకు నెలకు ఒకసారి ఇక్కడ క్యాంప్ను 15 రోజులకు ఒకసారి క్యాంప్ పెట్టి ప్రతి విలేజ్లో ప్రతి గ్రామానికి చుట్టుపక్కల పంచాయతీ ఉండే గ్రామానికి హెల్త్ క్యాంపులు పెట్టాలి. ప్రజలకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఆరోగ్యం మీద వాళ్ళు కోర్టు యాజమాన్యం కూడా స్పందించాలి. బొగ్గు వల్ల బొగ్గు విపరీతంగా బొగ్గు వచ్చి పడిపోతుంది. తాగే లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడొకలా జరిపోతున్నాయి. మీ పోర్టులో ఉండే ఎంప్లాయీసే చనిపోయారు, సెక్యూరిటీ ఒక ఇద్దరు చనిపోయారు. కృష్ణపట్నం గ్రామంలో ఎంతమంది క్యాన్సర్, రకరకాల డిసీజులు వస్తున్నాయి. కృష్ణపట్నం యాజమాన్యం కొద్ది కూడా స్పందించడం లేదు. మా గ్రామంలో 15 రోజులు ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టి మా గ్రామ ప్రజలు హెల్త్ కాపాడాలని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని వేడుకుంటున్నాం. అధికారులు స్పందించాలి, పోర్టు మీద స్పందన తీసుకురావాలి. మీరు అధికారులు అసలు సెక్రటరీ వస్తున్నాడు, అసలు ఎవరో సెక్రటరీ కూడా మాకు తెలియదు. అతను ఏం చెప్పినా కృష్ణపట్నం గ్రామం స్పందించడం లేదు. వాటర్ అసలు ఇన్ని రోజులు 15 నుంచి వాటర్ లేకపోతే స్పందించాలి కదా. ఏమండి ఈ విధంగా పోర్టు యాజమాన్యం మేము అమౌంట్లు ఇస్తున్నాము, ఈ విధంగా జరుగుతుంది కదా, ఫండ్స్ వస్తున్నాయి, మీరు ఎందుకు ఏం చేయడం లేదని అని మీరు అడుగుతుంటే మేము స్పందిస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మీరు అడిగేదానికి మేమేం చెప్పలేమండి. ఈరోజు మేము కొత్తగా వచ్చామని అంటాడు, పంచాయతీ సర్పంచ్ని అడగమంటాడు, పంచాయతీ సర్పంచ్ వాళ్ళు ఎవరు మాకు స్పందించే పరిస్థితులు లేదు. గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు మేము పడుతున్న ఇబ్బందులన్నీ సెక్రటరీ గారికి అనువను తెలుపుతున్నాము, కానీ సెక్రటరీ గారు పట్టించుకునే పరిస్థితులు లేడు. గ్రామం పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.